YCP MLA Rajendranath Reddy, BJP MLA to Kalsi, Ram Madhavan Kalsi adana Varta, Marokasari, Rajakeyallo Veeriputtichindi. BJP anedi alantidi emi jaragaledu ani YCP kuda antundi. Kani media lo matram villiddaru kalisi prayanam chesina videolu kanapadutunnayi. మరి రామ్ మాధవ్ దగ్గరికి వెళ్ళలేదు అంటే వాళ్ళు ఏదో పని మీద వెళ్ళారయ్యా లిఫ్ట్ ఇచ్చారని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అండ్ వైసీపీ ఎమ్మెల్యేకు మా ఎమ్మెల్యేను లిఫ్ట్ ఇచ్చాడో లేదా మా ఎమ్మెల్యేకు వైసీపీ ఎమ్మెల్యే లిఫ్ట్ ఇచ్చాడో అంటున్నారు. కానీ ఇది ఏదో లిఫ్ట్ రాజకీయం అయితే కాదు, ఖచ్చితంగా సంథింగ్ కుచ్ కుచ్ హై అని మాత్రం అనుమానం కలగ తప్పదు. కానీ మరి రామ్ మాధవ్ కలిశాడా లేడా అనేది ఎవరము చెప్పలేం. కలిశారనేది టీడీపీ అంటోంది, కలవలేదనేది బీజేపీ వైసీపీల వాదన. కానీ వైసీపీ బీజేపీల మధ్య అనుబంధం ఉందా అనేది మాత్రం ఫండమెంటల్ క్వశ్చన్. ఈ అనుమానం ఎందుకు పదే పదే వస్తోంది? ఎస్, ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలనుకుంటోంది, అది క్లియర్. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీ పట్ల చాలా కోపంతో ఉన్నారు ప్రజలు. 2014లో కాంగ్రెస్ పైన ఏ రకంగానైతే కోపంగా ఉన్నారో ఇవాళ అదే రకంగా బీజేపీపై ఉన్నారు. అందువల్ల బీజేపీ వైసీపీని కలిపి చూపడం ద్వారా తన ప్రత్యర్థిని దెబ్బతీయొచ్చన్నది టీడీపీ అంచనా. అందుకే చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ ఎవరు తమని వ్యతిరేకించినా వాళ్ళని బీజేపీతో లింక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లింక్ చేశాడు, అలాగే లక్ష్మీనారాయణ లింక్ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఇంకే పార్టీ కూడా పెట్టలేదు, వైసీపీని సహజంగా లింక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వైసీపీ ఏం చేస్తోంది. ఎస్, ప్రత్యర్థి అయిన తెలుగుదేశం సహజంగానే అదే పనిచేస్తుంది. ఎందుకంటే తన వైసీపీని దెబ్బతీయడానికి తన దగ్గర ఉన్న ఏ ఆయుధాన్నైనా టీడీపీ వాడుకుంటుంది. కానీ వైసీపీ ఏం చేస్తుంది? ఈ అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి? మనకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు, అంటే పూర్తి స్థాయి ఎవిడెన్స్ దొరకకపోతే పరిస్థితులను బట్టి కూడా కొంత ఎవిడెన్స్ లాగా మనకు కనబడుతుంది. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అయితే వైసీపీకి బీజేపీకి ఏదో అనుబంధం ఉంది. అది ఎంత మేరకు బంధం, అది చాలా పవిత్ర బంధమా, అది జన్మ జన్మల బంధమా, అది ఏ ఎడరుగుల బంధమా, ఏ బంధమో చెప్పలేము. కానీ ఏదో ఒక బంధం అయితే ఉంది, అందులో అనుమానం లేదు. ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికలయ్యాక మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే వెళ్లి జగన్ కలిసినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కన్నా ముందు జగన్ వెళ్లి విష్ చేశాడు మోడీకి. అప్పుడు చెప్పిన వాదన ఏంటంటే, మాకు నువ్వు మీరు ప్రధానమంత్రి అయ్యారు, శుభాకాంక్షలు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో కూడా మీరు చూసుకుంటే బీజేపీ పట్ల దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఏకీకరణ జరుగుతుంటే అనేక అంశాలపైన ఎక్కడా మనకు వైసీపీ కనబడదు. మీకు కర్ణాటకలో ఎన్నికల సమయంలో వైసీపీ బీజేపీకి వ్యతిరేక వైఖరి తీసుకోలేదు, తన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ మేలు చేసే పని చేయమని వాదించవచ్చు. కానీ కేసీఆర్ లాగా జేడీఎస్ కైనా ఓటేయని చెప్పలేదు. అంటే యాంటీ బీజేపీ యాంటీ కాంగ్రెస్ వైఖరి కూడా వైసీపీ తీసుకోలేదు. అంటే అర్థం ఏంటి? బీజేపీకి మిత్రపూర్వక వైఖరి తీసుకున్నట్లు. అందువల్ల అక్కడ వైసీపీ చేసిన వెత్తుగడ మనకు కనబడుతోంది. కర్ణాటక ఎన్నికలే కాదు, దేశంలో డిమానిటైజేషన్ జరిగినప్పుడు అనేక ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు కనుక ఆయన సమర్థించాడు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు, అది వేరే విషయం. కానీ మరి వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి డిమానిటైజేషన్ పైన ఏం మాట్లాడా, జీఎస్టీ ఏం మాట్లాడలేదు. ఇవాళ పెట్రోల్ ధరలు విపరీతంగా మండుతున్నాయి, దీనికి కేంద్ర ప్రభుత్వం కారణం. మరి దీనిపైన ఎందుకు ఒక ధర్నా చేయడమో ఒక పోరాటం చేయడమో ఎక్కడా మనకు జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. తన పాదయాత్రలో కూడా పెట్రోల్ ఛార్జీలు ప్రధానంగా ఆ అంశాన్ని చూపి మోడీపైన అటాక్ చేయడం లేదు. అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి, భీమా కోరేగాం సంఘటన జరుగుతుంది, దళిత్ ప్రొటెస్టులు దేశవ్యాప్తంగా జరుగుతున్నది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నీరు కారుస్తున్నారన్న విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దళిత ఓటు జగన్మోహన్ రెడ్డికి ఒక మేజర్ సపోర్టింగ్ ఓటు. మీరు జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ సోషల్ మీడియా చూస్తే దళిత్ ఒక ప్రధానమైన సెక్షన్. కానీ ఈ దళిత్ ఇష్యూస్, అది భీమా కోరేగాం కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కానీ, దేశవ్యాప్త గోరక్ష పేరిట జరుగుతున్న దాడి కానీ దళితులపైన మైనార్టీలపైన, ఏ అంశంపైన కూడా జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టంగా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోలేదు. అలాగే సోనియా గాంధీ ప్రతిపక్షాలందరినీ మీటింగ్ పిలిచారు, ఇఫ్తార్ పార్టీ నినకాకమన్న జరిగింది, ఇలాంటి అనేక సందర్భాల్లో కూడా దూరం ఉంది. దానికో కారణం ఏంటంటే మేము కాంగ్రెస్ తో కలవలేము కనుక దూరం ఉన్నామని చెప్పచ్చు. కానీ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలతోనైనా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎక్కడన్నా సయోధ్య జరిపిందా? పార్లమెంట్ లోపల కానీ
పార్లమెంట్ బయట కానీ కాంగ్రెస్ ఇతర పక్షాల కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలతో కూడా ఎక్కడ ఒక కామన్ యాక్టివిటీ చేసే పని చేయలేదు. అందువల్ల దేశ రాజకీయాలు ఈ నాలుగేళ్లలో పార్లమెంట్ లోపల కానీ బయట కానీ ఎక్సెప్ట్ అవిశ్వాస తీర్మానం ఇష్యూ వచ్చినప్పుడు తప్ప బీజేపీని గట్టిగా వ్యతిరేకించిన చరిత్ర వైసీపీకి లేదు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలు కూడగట్టినటువంటి స్టాండ్ కూడా వైసీపీ తీసుకోలేదు. ఇవన్నీ సహజంగానే వైసీపీ పైన ప్రశ్నలు. ఏ చంద్రబాబు నాయుడు మీద ప్రశ్నలు లేవే. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నాడు, అప్పుడంతా మోడీని మెచ్చుకున్నాడు, డిమానిటైజేషన్ మెచ్చుకున్నాడు, జీఎస్టీని మెచ్చుకున్నాడు, ఇప్పుడు మా అన్ని తప్పంటున్నాడు, ఆ క్వశ్చన్ వేయచ్చు. కానీ వైసీపీ ఎన్డీఏలు లేకపోయినా కూడా బీజేపీ పట్ల ఈ సానుకూల వ్యక్తిని ఎందుకు తీసుకుంది? బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కలుపుకొని ప్రత్యేక హోదా కొరకు ఒక జాతీయ స్థాయిలో ఒపీనియన్ క్రియేట్ చేస్తానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. అందువల్ల యాంటీ బీజేపీ పొలిటికల్ యాక్టివిటీలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి లేడు. అందువల్ల ఈయన బీజేపీకి అనుకూలమనేటువంటి విమర్శలకు ఇది బలాన్ని చేకూరుస్తుంది. దీనికి తోడు నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో అసలు బీజేపీ ఫార్మల్ గా అప్పీల్ కూడా చేయకముందు, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాకముందు బహిరంగంగా వచ్చి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కు మద్దతు ఇచ్చారు. మీరు నితీష్ కుమార్ లాంటి వారు అప్పటికే ఎన్డీఏలో చేరాడు, అయినా కూడా ఎన్డీఏలో చేరినా కూడా ఆయన స్ప్లిట్ బ్రేకర్ తీసుకున్నాడు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రెండింటికి ఎన్డీఏకి మద్దతు ఇవ్వలేదు, ఒకదానికి ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు, ఒక దగ్గర ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కూడా మద్దతు ఇచ్చాడు. అందులో వెంకయ్యనాయుడుకు చంద్రబాబు నాయుడుకు ఉన్న సాన్నిహిత్యం కూడా తెలిసి, టీడీపీకి వెంకయ్యనాయుడుకున్న అనుబంధం కూడా తెలిసి కూడా వెంకయ్యనాయుడుకు సపోర్ట్ చేశాడు. ఏ కండిషన్ కూడా పెట్టలేదు, కనీసం మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలను, ఆ ఇస్తేనే సపోర్ట్ చేస్తామన్న కండిషన్ కూడా పెట్టలేదు. ఈ కారణాల రీత్యా కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ప్రత్యేక హోదా విషయంలో తేలేకపోయాడు, తేనన్నాడు, రాజీ పడ్డాడని చంద్రబాబు నాయుడు విమర్శించిన స్థాయిలో మోడీని ఆ స్థాయిలో ఎక్కడా విమర్శించారు? అప్పుడో ఇప్పుడో మోడీ ఇవ్వలేదన్నా కూడా ప్రైమరీ అటాక్ మోడీ మీద లేదు. అందువల్ల ఈ యొక్క కేవలం రాజేంద్రనాథ్ రెడ్డి రామ్ మాధవ్ ను కలిశాడా లేడా అనే అంశమే కాదు, ఇవన్నీ కూడా అనుమానాన్ని బలాన్ని చెక్కొస్తున్నాయి. దీనికి తోడు మీరు గమనిస్తే మోడీ చంద్రబాబు నాయుడుకు అపాయింట్మెంట్ నెలల తరబడి ఆలస్యం చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ చాలా సులభంగా దొరుకుతుంది, విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ చాలా సులభంగా దొరుకుతుంది. అందువల్ల ఇది కూడా ఒక అనుమానానికి కారణమవుతుంది. అందువల్ల వైసీపీకి బీజేపీకి మధ్య అనుబంధం ఉందా అంటే ఎక్కడో కాన ఏదో రకమైన సంబంధం ఉంది అనేది మాత్రం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూపుతుంది. కానీ 2019లోగా ఓపెన్ గా అలయన్స్ పెట్టుకుంటారా? పెట్టుకునే హక్కు వైసీపీకి ఉంది, బీజేపీకి ఉంది, ఏ రెండు రాజకీయ పార్టీలను కలవచ్చు. మనం కలవకూడదనేమి సిద్ధాంతం చెప్పలేము, కానీ బట్ ఫార్మల్ గా కలవకుండా ఇన్ఫార్మల్ గా సహకరించుకుంటారా అనేది ఒక క్వశ్చన్. ఇన్ఫార్మల్ గా సహకరించుకోవడానికి ఏదైనా ఎత్తుగడేస్తారా? ఇదొక క్వశ్చన్ మాత్రం మిగిలి ఉంది. అందువల్ల ఈ దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి అనుభవం ఏంటి? కాంగ్రెస్ హయాంలో అనేక కేసులు సిబిఐ వెనుకబడిన చూసాం. కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత కాలం ఆయన ఏ కేసులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించిన మరుక్షణమే సిబిఐ రంగంలో దిగుతుంది. మరి ఇప్పుడు మోడీ విషయంలో కూడా మనకు అదే కనబడుతుంది. మోడీని వ్యతిరేకించే అరవింద్ కేజ్రీవాల్ వెనుకాల, లాలూ ప్రసాద్ యాదవ్ వెనుకాల, కార్తీ చిదంబరం వెనుకాల, ఇలా చాలా మంది వెనుకాల సిబిఐ పడుతుంది, ఈడీ పడుతుంది. అయితే వీళ్ళందరూ తప్పు చేయలేదు నేను అనడం లేదు, వీళ్ళు తప్పు చేశారా లేదా అన్న తర్వాత వేరే చర్చ. కానీ తప్పు చేసినటువంటి 2G కేసులో డిఎంకే నాయకులు వెనుకాల సిబిఐ పడదు. పళనిస్వామి ఓపీఎస్ ఈపీఎస్లు ఏ రకంగా ఎమ్మెల్యే కొనుగోలు చేశారో అందరికీ తెలుసు, అక్కడ వాళ్ళు సిబిఐ గాని ఈడీ గాని ఎక్కడా వెనకబడదు. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా సిబిఐలో కదలికలేదు. సో ఇది కూడా ఒక బలాన్ని అనుమానం చేకూరుస్తుంది. ఎందుకంటే టీడీపీతో కలిసి బీజేపీ చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు, లక్ష కోట్లు తిన్నాడని చెప్పారు. మరి ఇప్పుడు ఆ బీజేపీ ఎందుకు మరి ఆ లక్ష కోట్లు తింటే జగన్మోహన్ రెడ్డి దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయడు? సో ఇవన్నీ క్వశ్చన్లకు అంటే ఇటువైపు బీజేపీ నుంచి అటువైపు జగన్మోహన్ రెడ్డి నుంచి ఉండేటువంటి ఒక సానుకూల వైఖరి తీసుకుంటున్నారు అనేటువంటి అనుమానం ఎప్పుడైతే వచ్చిందో టీడీపీకి సులభమైంది. ఎందుకంటే టీడీపీ టార్గెట్ ఏంటంటే వైసీపీ వెనుకాలన్న దళిత్ ఓటు, మైనారిటీ ఓటు, ఈ రెండు బలమైన సెక్షన్స్. ఈ దళిత్ అండ్ మైనారిటీ ఓట్ను బీజేపీ బూచి చూపెట్టి వైసీపీ నుంచి లాక్కోవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ స్ట్రాటజీ. దీనికి ఎత్తుగడగా దాంతో పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న తీవ్రమైన కోపాన్ని జగన్మోహన్ రెడ్డి వైపుగా కూడా మళ్లించాలి అంటే, ఇప్పుడు ఆ తుఫాన్ ఉంది మోడీ బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో, ఆ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న తుఫాన్ కాస్త వైసీపీ వైపుగా కూడా మళ్లించడానికి చంద్రబాబు నాయుడు ఎత్తుగడేస్తున్నాడు. ఎత్తుగడే చంద్రబాబు నాయుడు ఇస్తే ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీ చేసి ఒక స్ట్రైడెంట్ ఒక కఠినమైన యాంటీ బీజేపీ పొజిషన్ ఎందుకు తీసుకుంటాడు? అలా తీసుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడుకు మేలు చేసిన వాళ్ళు అవుతున్నారు. స్ట్రాటజిక్ గా చంద్రబాబు నాయుడు స్ట్రాటజీని ఫలించేలా చేస్తున్నారు. నిజంగా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు. ఆ మాటకైతే బీజేపీతో 2019 తర్వాత ఎవరూ కలుస్తారు ఎవరు కలరు ఎవరూ చెప్పలేరు. కానీ ఇప్పుడు ఒక పర్సెప్షన్ మాత్రం ప్రజల్లో క్రియేట్ కాగలిగింది, టీడీపీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేయగలిగింది, వైసీపీకి బీజేపీతో సంబంధం ఉంది, బీజేపీతో ఉన్న అనుబంధం ప్రకారమే వైసీపీ నడుచుకుంటోంది అనేటువంటి ఒక పర్సెప్షన్ ను మాత్రం ఆప్టిక్స్ మాత్రం టీడీపీ సక్సెస్ఫుల్ గా చేయగలిగింది. ఈ లా జరగటానికి జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం కూడా కారణం.